తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో జరుగుతున్న గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ పోలింగ్ జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పెద్దాపురం సబ్ డివిజన్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే డివిజన్లో 2 అడిషనల్ ఎస్పీలను, 4 డీఎస్పీలను, 12 మంది సీఐలను, 1200 మంది స్టాఫ్ను కూడా ఉపయోగించడం జరిగిందని తెలిపారు. అక్కడ కూడా ఏమీ లేదు. ఉదయం 6 గంటల నుంచే బాగా జనం వచ్చి వారి యొక్క ఓటాకును వినియోగించుకుంటున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు చక్కగా ప్రతి చోట మేము బందోబస్తు హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్గా చేసి డివైడ్ చేసి అందరికీ బందోబస్తు ఇచ్చుకోవడం జరిగింది. అలాగే రూట్ మొబైల్స్, స్ట్రైక్ బోర్డ్స్, స్పెషల్ ట్రైకింగ్ బ్రిస్క్గా మూవ్మెంట్ చేస్తున్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. అన్ని పోలింగ్ బూత్లు చక్కగా పోలింగ్ అయింది. కొన్ని చోట్ల 90% వరకు కూడా అయింది. మినిమం 70 ప్రస్తుతానికి అయింది. మొదటి టైం 145, ఇది 80% కూడా దాటుతుంది అనుకుంటున్నాం. అక్కడ అంతటి కామన్గా ఉంటుంది కాబట్టి ఏదో ఆ ఏజెంట్ ఆడు ఏజెంట్ వీడని చెప్పడం తప్ప అది నుంచి ఇంకే ఏ ప్రాబ్లం లేదు. మా ప్రజాపతి సభ్యులు అంతా పీస్ఫుల్గా ఉంది. ఎలక్షన్ పరిస్థితులు కూడా తిరుగుతున్నారు. మా ఎస్పీ గారు కూడా ఈ వేటబాలో మినిమం చోట్ల కొన్ని చోట్ల చూశారు. అలాగే ఇక్కడ ఇద్దరు ఎడిషనల్ ఎస్పీలు కూడా ఇవ్వడం జరిగింది. 6 ఎస్పీ, డిఎస్పీ, 12 పీసీలు, 1 సిఐలు, స్టాఫ్ కూడా దాదాపు 400 మంది స్టాఫ్ని ఉపయోగించాం. ఇక్కడ ఏదైనా లేదు. ఇంకా కౌంటింగ్ పార్ట్ జాగ్రత్తగా చూసుకోలేక 1 అవర్ ఉంది కాబట్టి కాస్త 1.5 అవర్ ఈ పీక్ అవర్స్లో కాస్త జాగ్రత్తగా ఉంటాం. మేము కూడా జాగ్రత్తగా ఉంటాం. కాస్త లంచ్ టైం కాబట్టి వీళ్ళు పోలింగ్ బూత్ వాళ్ళు అక్కడ కాస్త అంటే ఏజెంట్ల గురించి కాస్త ఇదవుతున్నారు. అది కూడా మేము మీరు చూసారు కాబట్టి మేము ప్యాసేజ్ చేస్తాం. ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.